నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. వచ్చేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లోకి ఎన్నికల రథచక్రాలు వచ్చేస్తున్నాయి అంటూ పెద్ద ఎత్తున ఒక ప్రచారం నిన్నటి నుంచి మొదలైపోయింది. కన్నా లక్ష్మీనారాయణ వంటి వాళ్ళైతే ఏకంగా ఫిబ్రవరి 2వ తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతోంది అని చెప్పేసి ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. మరి ఆయన దగ్గర ఏం సమాచారం ఉందో, ఆయనకేం కొత్త విషయాలు తెలిసాయో నాకే తెలియదు, కానీ ఆయన అయితే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇక నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొత్త ప్రచారం, రామ జన్మభూమిలో మందిర నిర్మాణం పూర్తయిపోయింది, ప్రాణ ప్రతిష్టాపన కూడా జరిగింది కాబట్టి ఈ మైలేజ్ను మొత్తంగా గంపగొత్తగా తమ సొంతం చేసుకోవడం కోసం, ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం తొందరగా ఎలక్షన్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ అదే ప్రయత్నాల్లో ఉంది. ఇంకేముంది, నేడో రేపో ఎన్నికల నోటిఫికేషన్ రావటం తథ్యం అని చెప్పేసి మరో ప్రచారం అయితే నిన్నటి నుంచి పెద్ద ఎత్తున జరుగుతోంది. అసలు ఇది సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసి అసలు మార్చి కల్లా పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తయిపోతాయి, ముందుగానే ఎన్నికలు జరిగిపోతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆ పరిస్థితుల్లో వాతావరణం మీకు కనిపిస్తోందా? అసలు ఫస్ట్ మీ అభిప్రాయం ఏంటో దీని మీద నా కమెంట్ రూపంలో కుండబద్దలు కొట్టి రాసే ప్రయత్నం అయితే చేయండి, తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, మార్చిలోగానే ఎన్నికలు జరుగుతాయి లేదా మార్చిలో ఎన్నికలు జరుగుతాయనుకుంటే జరుగుతాయని, లేదు ఆలస్యం అవుతాయి ఎప్పట్లాగానే ఏప్రిల్ మే నెలలోనే ఎన్నికలు జరుగుతాయనుకుంటే లేదు ఇప్పట్లో జరగవని చెప్పేసి మీ అభిప్రాయాన్ని ఎస్ఆర్నో రూపంలో కుండబద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. సరే, ఈ ప్రచారాలన్నీ కాసేపు పక్కన పెట్టినట్లయితే వాస్తవంగా మార్చిలో ఎన్నికలు పూర్తయిపోయే అవకాశం ఉందా, జరుగుతుందా అనేటటువంటి అంశాన్ని కొంత లాజికల్గా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం, లాజికల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. తలకిందులుగా తపస్సు చేసిన మార్చిలో ఎన్నికలు పూర్తవటం, పెట్టడం పూర్తవటం అనేది దాదాపుగా అసాధ్యం. రాసి పెట్టుకోండి మీరు, దాదాపుగా అసాధ్యం. బట్ చిన్న మెలిక ఏంటంటే, కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్స్, ఏ విధంగా అప్లై చేస్తారనేది ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా చివరిలోగా, ఈ వీడియో ఎండింగ్లోగా క్లియర్గా అర్థమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా, ఆసక్తికర అంశాలు ఒక్కొక్కటి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఎందుకు అసాధ్యం అని చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో మార్చి నెల మొత్తం పరీక్షలున్నాయి. మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. మార్చి 18 నుంచి 31వ తారీఖు వరకు 10th క్లాస్ పరీక్షలు జరుగుతాయి. అంటే మార్చి 1 నుంచి 31 వరకు రకరకాల పరీక్షలు ఉన్నాయి. క్లియర్ కదా? ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అసలు ఫిబ్రవరి నుంచే పరీక్షలు ఉన్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు, 5 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయి. సో ఇన్ని పరీక్షల మధ్య ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి? అసాధ్యం కదా. ఎందుకు అసాధ్యం అని చెప్తున్నానంటే, గత 40 ఏళ్ల ఎన్నికల చరిత్రను మీరు తీయండి. ఆంధ్రప్రదేశ్లో గత 40 ఏళ్ల ఎన్నికల చరిత్ర మీరు తీసినట్లయితే, పరీక్షల మధ్యలో ఎన్నికలు పెట్టడం అనేది ఇంతవరకు జరగలేదు, రేపు కూడా జరిగేటటువంటి అవకాశం ఉండదుగాక ఉండదు. ఇది తథ్యం. సో మరి ఇంత కరెక్ట్గా చెప్తున్నారు కదా, ఇంత పకడ్బందీగా చెప్తున్నారు కదా, ఏమో రేపు జగన్మోహన్ రెడ్డి తన పరుకుబడిన మొత్తాన్ని ఉపయోగించుకొని ఇచ్చిన షెడ్యూల్ను కూడా క్యాన్సిల్ చేయించి ఆ పరీక్షలు ఏదో ఏప్రిల్లో పెట్టేసి ఈయన రాష్ట్రం వరకు మార్చిలోనే ఎన్నికలు జరిపించుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక డౌట్ కూడా మీకు రావచ్చు. అది కూడా దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ఎన్నికలు అనేవి దేశవ్యాప్తంగా జరుగుతాయి. మార్చిలో ఎగ్జామ్స్ అనేవి దేశవ్యాప్తంగా ఉంటాయి. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి కోసమని చెప్పేసి ఈ దీన్ని ఇలా తీసి అలా మార్చడం అనేది, అలా పోస్ట్ పోన్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. పైగా అది చెడు పరిణామం కూడా. ఎందుకంటే ఏప్రిల్లో అన్ని పోటీ పరీక్షలు ఉంటాయి, జేఈఈ వంటి పరీక్షలు కూడా ఉంటాయి. రేపు ఏప్రిల్లో ఆల్రెడీ 2 దఫాలుగా జరిగేటటువంటి ఒక పరీక్ష జనవరిలో పూర్తయిపోతే జేఈఈ మెయిన్స్ అనేది, రేపు ఏప్రిల్లో కూడా ఇంకో దఫా ఉంటుంది. ఇక ఆ సెట్ అని, ఈ సెట్ అని, ఆ ప్రవేశ పరీక్షని, ఈ ప్రవేశ పరీక్షని, ఆల్ ఇండియా స్థాయిలో జరిగే నీట్ వంటి పరీక్షలని అవని ఇవని చెప్పేసి పెద్ద ఎత్తున ఏప్రిల్లో మొత్తం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది మారిస్తే అక్కడ విద్యార్థులు నష్టపోతారు. అవి మార్చలేరు కదా, అవి షెడ్యూల్ ప్రకారమే జరగాలి కదా.
అంటే ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే సపరేట్గా ఎన్నికలు పెట్టడం, పోస్ట్ పోన్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యమైనటువంటి అంశం తెలుస్తోంది. ఒకవేళ చేస్తే 16 లక్షల మంది, అంటే 6 లక్షల మంది 10th క్లాస్, 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని గంగలో గలిపేసినట్లే. సో ఎన్నికల సంఘం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, దానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కాక ఒప్పుకోదు. ఎందుకంటే నేను దాదాపు 40 ఏళ్ల చరిత్ర తీసి మరీ చెప్తున్నాను. ఇక దీంతో పాటుగా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇక ఎన్నికలు ఎప్పుడు జరిగేది, ఎప్పుడు జరిగింది మనకు క్లియర్గా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో, సరే మార్చిలో జరగదు అంటున్నారు కదా, మరి ఏప్రిల్లో అన్నా జరుగుతాయా, మళ్ళీ మేకి వెళ్ళిపోతాయని చెప్పేసి మరో డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏప్రిల్లో జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా ఏ పాజిబిలిటీస్ ఉన్నాయి, ఏప్రిల్లో ఏ తేదీల్లో ఎన్నికలు జరగవచ్చు, ఏ తేదీల్లో ఫలితాలు రావచ్చు అనేది కూడా అప్రాక్సిమేట్గా మనం చూసినట్లయితే చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం ఇక్కడ. April 1st week ఎన్నికలు పెట్టచ్చు, అంటే April 1st week ఎన్నికలు పెట్టినట్లయితే ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు పూర్తయిపోతాయి. అంటే జూన్ మొదటికి ఎలాగో ఖచ్చితంగా కొత్త పార్లమెంట్ ఏర్పడాలి కాబట్టి ఆ సమయం అనేది సరిపోతుంది. అంటే May 15 నుంచి 20వ తేదీలోగా ఎన్నికల ఫలితాలు అనేది రావాల్సినటువంటి అవకాశం, ఆస్కారం అయితే కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు పెట్టినట్లయితే May 15-20 కల్లా ఫలితాలు రావాలి, June 1st కల్లా కొత్త పార్లమెంట్ ఏర్పడుతుంది కాబట్టి దానికి కరెక్ట్గా సమయం సరిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇది వర్తిస్తుందా అంటే కష్టమే. ఎందుకంటే March 31 వరకు మనకు పరీక్షలు ఉంటాయి. పరీక్షలు అయిపోయినటువంటి 2-3 రోజుల తర్వాత అయినా సరే, 4-5 రోజుల తర్వాత అయినా సరే, అంటే ఎన్నికలకు కనీసం 1 వారం 10 రోజుల ముందైనా సరే కొన్ని మాక్ డ్రిల్స్ ఉంటాయి. ఎన్నికలకు సమాయత్తం కావాల్సి ఉంటుంది, సరంజామం మొత్తం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది, సామాగ్రి మొత్తం సమీకరించుకోవాల్సి ఉంటుంది, స్టాఫ్కి ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పనిచేసేటువంటి స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే రేపు ఎన్నికలు అనగా ఈరోజు పెట్టుకుంటే కుదరదు కాబట్టి దానికి కొంత 10 రోజులు కొంచెం గ్యాప్ కావాలి. కాబట్టి ఈ లాజిక్ అనేది ఇక్కడ అప్లై అవుతుందంటే దాదాపుగా కష్టమే అని చెప్పుకోవచ్చు. పోనీ ఇది కాకపోతే ఇంకేం జరుగుతుందంటే, ఏప్రిల్ మధ్యలో అంటే April 15-16 తేదీల్లో ఎన్నికలు వచ్చేటువంటి ఆస్కారం అవకాశం కూడా లేకపోలేదు. ఏప్రిల్ ఒకవేళ 15-16 ఎన్నికలు పెట్టారనుకోండి, మే చివరి కల్లా ఫలితాలు వస్తాయి. అంటే May 25 నుంచి 30లోగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎలాగో యథావిధిగా June 1st కు కొత్త పార్లమెంట్ ఏర్పడుతుంది కాబట్టి దానికి ఇవేవి అడ్డు రావు. సో మొదటి అంశానికంటే April 1st week ఎన్నికలకి పాజిబిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ 2వ వీక్లో అంటే ఏప్రిల్ మధ్య నుంచి ఎన్నికలు పెట్టుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి కరెక్ట్గా సూట్ అయ్యి సెట్ అయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం గత 2-3 ఎన్నికలు చూసిన 2004 నుంచి 2004 కానివ్వండి, 9 కానివ్వండి 14 కానివ్వండి, ఈ ఎన్నికలు ఎప్పుడు చూసినా సరే ఫలితాల తేదీ ఏదైనా ఉందంటే అది April 15-16 ఆ తేదీల్లో మాత్రమే ఫలితాలు వచ్చినటువంటి దాఖలు అయితే కనిపిస్తాయి. ఒక్క 2019 మాత్రమే మిస్ అయ్యి May 15-16 రావాల్సిన ఫలితాలు కాస్త May 23కు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ రకంగా చూసినా సరే, ఏ లాజిక్ ప్రకారం చూసినా సరే, May 30లోగా ఫలితాలు వచ్చి జూన్ మొదటి వారంలో ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం, కొత్త పార్లమెంట్ ఏర్పడటానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది సాధారణంగా సహజంగా జరిగేటటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ కాకుండా లాస్ట్లో నేను కండిషన్స్ అప్లై అన్నానే, ఏంటా కండిషన్స్ అప్లై, ఏం జరుగుతుందని చెప్పేసి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఆ కండిషన్స్ అప్లై చేసినట్లయితే, ఏప్రిల్లో ఎన్నికలు కాకుండా ముందుకు జరపాలనుకుంటే దేశవ్యాప్తంగా మార్చిలో జరిగేటటువంటి పరీక్షలు మొత్తాన్ని గంపగొత్తగా తీసుకొచ్చి వాయిదా వేయాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి పరీక్షని, ప్రతి పోటీ పరీక్షని, ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ని, ప్రతి దాన్ని వాయిదా వేసుకుంటూ పోతే తప్ప ముందుకు ఎన్నికలు జరపటం అనేది దాదాపుగా అసాధ్యం. ఏమో ఇప్పుడు రామ జన్మభూమిలో రాముడి యొక్క మందిరం పూర్తయిపోయింది, విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కూడా పూర్తయిపోయింది, పెద్ద ఎత్తున నరేంద్ర మోదీకి మైలేజ్ కూడా వచ్చింది కాబట్టి ఆ మైలేజ్ అలాగే నిలిచున్నటువంటి క్రమంలోనే దాన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మాత్రమే, ఆ కండిషన్లో మాత్రమే దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మార్చిలో జరిగేటటువంటి ఎగ్జామ్స్ని, ఏప్రిల్లో జరిగే ప్రవేశ పరీక్షల్ని మొత్తాన్ని గంపగుత్తగా వాయిదా వేసి, అంటే ఏప్రిల్కో మేకో ఎప్పటికో వాయిదా వేసి శుభ్రంగా మార్చిలోనే ఎన్నికలు పెట్టుకోవచ్చు అన్నమాట. ఏప్రిల్ మొదటి వారానికల్లా కొత్త పార్లమెంట్లో కూర్చోవచ్చు అన్నమాట. ఇది జరుగుతుందా అంటే ఆస్కారం తక్కువ. కానీ నరేంద్ర మోదీ తలుచుకుంటే
జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను మొదట్లో చెప్పానే కన్నా లక్ష్మీనారాయణ ఫిబ్రవరి 2వ తారీఖునే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఒక కామెంట్ చేశాడని చెప్పేసి ఈ భయాలు ఉండటం వల్లేనో ఈ రకంగా జరిగేటువంటి ఆస్కారం అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్కడన్నా వాళ్ళకు ఉప్పందిందేమో, అందుకనే తమ శ్రేణుల్ని సమాయత్తం చేయడం కోసం అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారేమో. కాబట్టి మార్చ్లో ఎన్నికలు అనేవి దాదాపుగా అసాధ్యం, కానీ ఒకే ఒక్కడు మోడీ తలుచుకుంటే సాధ్యమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో మరి నేను లాజికల్గా డేట్లతో సహా అదేవిధంగా గత 40 ఏళ్ల ఎన్నికల చరిత్రను తవ్వితీసి మరీ ఇచ్చినటువంటి ఈ వీడియో మీద, ఈ సమాచారం మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు, నేను చెప్పినటువంటి అంశాలు లాజికల్గా ఉన్నాయా లేదా అనేది అయితే మీ అభిప్రాయాన్ని ఫస్ట్ కమెంట్ రూపంలో నాకు కుండ బదులుకుంటున్నట్టుగా రాసి తెలిపి ప్రయత్నించండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.